ఇప్పుడు ప్రపంచం మొత్తం మన అరి చేతిలో ఇమిడిపోయింది. ఎవరి దగ్గర చూసినా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. మనకు తెలిసినంత వరకు చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు దాదాపు అందరూ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్న వారే. ఇదిలా ఉంటే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అందరూ వారి వారి టాలెంట్ను ప్రపంచానికి చూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఒక టిక్ టాక్ మాత్రమే. మొబైల్లో ఎన్ని యాప్లు ఉన్నా ఎక్కువగా ఉపయోగించేది టిక్ టాక్ అనే చెప్పుకోవచ్చు. ప్రొద్దున లేచిన నుండి రాత్రి పడుకునే వరకు అందరూ టిక్ టాక్ మాయలోనే పడిపోయారంటే అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే మనం వాడే యాప్లు మన పర్సనల్ డేటా, అనగా మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా బ్యాంక్ లావాదేవీలు ఇతరత్ర డేటాను ఎంతవరకు దొంగిలిస్తున్నాయో మనం అస్సలు ఊహించలేం. అయితే వచ్చిన చిక్కల్లా చైనా యాప్ల గురించే. ఈ యాప్లు అన్ని కూడా నియమ నిబంధనలు పాటించకుండా వారికి అవసరమైన రీతిలో తయారు చేసుకుని ప్రజల్లోకి వదులుతున్నారు. దీంతో మన పర్సనల్ డేటాకు భద్రత కరువైంది. అందుకే ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. అదే ఈ 59 రకాల చైనా యాప్లను నిషేధించడం. ఈ విషయం టిక్ టాక్ అభిమానులకు మింగుడు పడకున్నా దేశ భద్రతను ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వీటిని నిషేధించాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వం నిషేధించిన ఈ యాప్ల గురించి మన ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి వారి మాటలో విందాం. ఈ మధ్య జరిగిన చైనా మరియు భారతదేశ గొడవల కారణముగా భారతదేశం 59 చైనా యాప్స్లను నిషేధించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి టిక్ టాక్, లైకీలు చాలా వినియోగిస్తున్నామండి. ఆ యాప్స్ను ప్రతి ఒక్క పౌరులలో ఈ టిక్ టాక్, లైకీలు ఉంటున్నాయి. దీనివల్ల మనం చైనాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టేనండి. ఈ ఆర్థిక సహాయమే మనపై దండెత్తడానికి వారికి దారి చూపుతుంది. మన ఇండియా యాప్స్ ఉన్నాయి, చాలా వరకు మనకు యూజ్ చేసుకోవచ్చు. చాలా యాప్స్ ఉన్నాయి, మనకు తెలియని యాప్స్ కూడా ఉన్నాయి ఇండియన్స్ది. ఎప్పుడైతే మనం ఇవి నిషేధిస్తామో వాటిని వినియోగించడం జరుగుతుంది. వాటిని వినియోగించడం వల్ల మన భారతదేశం పరిస్థితి చాలా ఆర్థికంగా ఎదుగుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇండియా యాప్స్లను వాడండి. అంతేకాకుండా పబ్జీ గేమ్స్, ఈ పబ్జీ గేమ్స్ వల్ల పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆడుతున్నారండి. దానివల్ల మానసికంగా లోనవుతున్నారు పిల్లలు, ప్లస్ మెంటలీ కూడా అయిపోతున్నారు. కొంతమంది మానసికంగా పిచ్చి వాళ్ళగా బిహేవ్ చేస్తున్నారు. తల్లిదండ్రులతో నా యొక్క విజ్ఞప్తి ఏమంటే, మనం మన పిల్లల ఫోన్లు వినియోగించడానికి కొనిస్తున్నాము, కానీ దాన్ని వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారు, ఏం యాప్స్లు ఉన్నాయి దాన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ భారతదేశానికి సపోర్ట్ చేయండి, ఆర్థికంగా ఎదగడానికి ఇండియన్ యాప్స్ను వాడండి. జై భారత్. మోడీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టిక్ టాక్లు, అదే రకంగా మిగతా ఒక 59 రకాల యాప్స్ని రద్దు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ అదే తరుణంలో ఇప్పుడు విదేశీ వస్తువుల్ని వ్యతిరేకించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. స్వాగతిస్తూనే అదే తరుణంలో భారతదేశానికి సంబంధించి కూడా స్వతంత్రంగా ఎదిగేటటువంటి ఒక స్వయం ప్రతిపత్తిని కల్పించే పద్ధతుల్లో ఈ దేశ ప్రజానీకానికి, దేశ కార్మిక వర్గానికి అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే విదేశీ వస్తువుల్ని వ్యతిరేకించడం అంటే మన దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని మనం వాడాలి. మన దేశంలో తయారైన వస్తువుల్ని మనం వాడాలంటే తయారు కాకుండా వాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ విదేశీ వస్తువులన్నీ భారతదేశానికి వస్తున్నాయంటే మన దేశంలో లేనటువంటి వస్తువుల్ని మాత్రమే మనం విదేశస్తుల దగ్గర కొనుగోలు చేయడం కానీ తక్కువ ధరకు వచ్చినటువంటి వస్తువుని కొనుగోలు చేయడం కానీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో పరిశ్రమల్ని స్థాపించి దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే మన దేశంలో తయారైన వస్తువుల్ని మనమే వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మాటలు పక్కన పెట్టి ఆ దిశగా చర్యల్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. 59 రకాల చైనా యాప్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వానికి మన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా చైనా దేశం మనల్ని ఎంత విపత్కర పరిస్థితులను చూపిస్తుందంటే కరోనా అని. అందుకే ఇప్పుడు మనము ఏ దేశాల యాప్లు అని వాడకుండా మన దేశంలోనే మనము మనకు తగినట్టుగా యాప్లను డౌన్లోడ్ చేసుకొని తయారు చేసుకొని మన దేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను అనుకుంటున్నాను. మన భారతదేశంలో టిక్ టాక్ 65 కోట్ల మంది వాడుతున్నారు. విచిత్రకరమైన విషయం ఇది. అంటే అందరు జనాలు దానికి ఏ విధంగా బానిసయ్యారో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పెళ్ళి కానీ పిల్లలు, మగవారు కానీ ఆడవారు కానీ వాటితోటి జీవిత కదరంగం ఆడుతున్నారు. ఇలా కొన్ని జీవితాలు కూడా ఖరాబ్ అయినాయి.
ఎందుకంటే దీని వల్ల కొంచెం అప్పుడప్పుడు ఏదైనా పాట తోటి మనసు ఆనందం కావచ్చు కానీ నష్టాలు అనేది చాలా బాగున్నాయి దయచేసి టిక్ టాక్ అనేది బ్యాన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ హ్యాపీ సర్ మనము ఏంటంటే ఎప్పుడు గాని స్వదేశీ వస్తువులు స్వదేశీ ఐటమ్స్ వాడుకోవడం వల్ల మన దేశం మనము అభివృద్ధి చెందించుకున్నట్టు అవుతుంది బ్యాన్ చేయడం వలన కొందరికి లాభం ఉంటుంది కొందరికి లాభం ఉండదు ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఎక్కువ మంది టిక్ టాక్ చూసుకుంటూ ఉంటారు దానికి కొందరిని టిక్ టాక్ వీడియోలు వేసుకుంటా ఫేమస్ కావాలని అలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలా యాక్టింగ్ కూడా బయటపడుతుంది టిక్ టాక్ వలన కానీ కొందరికి బాధాకరమైనది ఈ మధ్యలో టిక్ టాక్ వల్ల కూడా నెట్ అయిపోతుంది టిక్ టాక్ లేకుంటే ఇక నెట్ సేవ్ అవుతుంది మొత్తం అట్లే ఉంటుంది బ్యాలెన్స్ వేస్ట్ అవుతుంది ఇప్పుడు సైన్ యాప్స్ అనేవి 59 యాప్స్ అనేవి బ్యాన్ చేసేసారు అందులో టిక్ టాక్ కూడా ఉంది టిక్ టాక్ ఉన్నప్పుడు అది టిక్ టాక్ అనేది చాలా చూసేది డాటా కూడా వేస్ట్ అయిపోయేది చాలా అందుకోసం వలన ఇక ఈ లాక్డౌన్ వల్ల టిక్ టాక్ అనేది చాలామంది ఇన్స్టాల్ చేసారు ఇన్స్టాల్ చేసి దానికి అడిక్ట్ అయిపోయారు ప్లస్ దానివల్ల కూడా కొందరు యాక్టర్లు అనేది బయటపడ్డారు వాళ్ళకు బయట ఛాన్సెస్ కూడా వస్తున్నాయి ఆ ఛాన్స్ల వల్ల వాళ్ళకు కొంచెం లాభం వస్తుంది ఇప్పుడు టిక్ టాక్ పోయింది కాబట్టి వాళ్ళకు కొంచెం నష్టం కూడా జరుగుతుంది అలాగే నేను కూడా కొన్ని టిక్ టాక్ చేసిన కాబట్టి నాకు కూడా కొంచెం బాధగానే ఉన్నది అలా అయినా పర్లేదు కాకపోతే టిక్ టాక్ పోయినా పర్లేదు మన ఇండియా యాప్స్ అనేది చింగారి ఇంకా చాలా రోపోజో అందులోనే కూడా వస్తున్నాయి ఒక 2 ఇయర్స్ నుంచి టిక్ టాక్ యూజ్ చేస్తున్నాను టిక్ టాక్ యూజ్ చేయడం వల్ల కొన్ని నాకు ఫాలోవర్స్ కొన్ని యాడ్స్ చాలా పెరగడం జరిగింది మరి ఒక రకంగా ఇది బ్యాన్ చేయడం చాలా కొంచెం బాధగానే ఉంది బట్ ఇది బ్యాన్ చేయడం మేము కేంద్ర ప్రభుత్వానికి చాలా సపోర్ట్గా చేస్తాము ఇతను కూడా చాలా టిక్ టాక్ చేసేవాడు కట్ బట్ బ్యాన్ అయింది ఈ టిక్ టాక్ బదులు మన ఇండియా నుంచి ఇంకో యాప్స్ కొన్ని చేస్తున్నారు వీటిని మేము డౌన్లోడ్ చేసుకుని వాటిని కూడా ఉపయోగిస్తామని చెప్తున్నాను మరియు ఇవి ఓన్లీ చైనా యాప్స్ కాకుండా చైనా వస్తువులు కూడా కొన్ని బ్యాన్ చేయాలని అనుకుంటున్నాం బ్యాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాం టిక్ టాక్ ఎలా బ్యాన్ చేశారో 59 యాప్స్ ఎలా తొలగించారో ప్లేస్టోర్ నుండి మన కేంద్ర ప్రభుత్వం అలాగే మరి పబ్జి కూడా బ్యాన్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే పబ్జిని కూడా బాగా మంది అడాక్ట్ అవుతున్నారు ఎడ్యుకేషన్ పీపుల్ వాళ్ళు యూత్ పిల్లవాళ్ళు మరి పబ్జి ఆడుతుంటే వాళ్ళకు డే అండ్ నైట్ ఏం తెలుస్తలేదు మరి పబ్జి వల్ల ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఏం తెలుస్తలేదు ఎక్కడో ఉండి ఆడుతున్నారు తింటలేరు ఏం చేస్తలేరు మరి దానివల్ల కూడా బాగా నష్టపోతున్నారు అది కూడా బ్యాన్ చేయాలి అంతే చైనా యాప్లపై భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అలాగే మన దేశంలో మనం కూడా మనకు ఉపయోగపడే వస్తువులను కూడా తొందరగా తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈ పబ్జి వంటి ఆటలను నిషేధించాలి అలాగే టిక్ టాక్ను నిషేధించాలని చెప్పేసి నేను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతున్నాను చైనా యాప్లను భారతదేశ ప్రభుత్వము నియంత్రించడము ఎంతో శుభ పరిణామము భారతదేశ ప్రజలందరూ చైనా యాప్లని అన్ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతున్నాను చైనా యాప్లు వాడడం వల్ల మన డబ్బులన్నీ చైనా దేశానికి వెళ్తున్నాయి చైనా దేశస్తులు మన డబ్బులని తీసుకొని వాళ్ళ సైనికులని మన భారతదేశంపైకి ఉసిగొలుపుతూ మన దేశ సైనికుల ప్రాణాలని తీయడంతో పాటు మన భూభాగాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నంలో చైనా కుయుక్తులు చేస్తుంది ఆ కుయుక్తులన్నిటికీ మనం చెక్కు పెట్టాలంటే ప్రతి ఒక్కరు చైనా యాప్లని బ్యాన్ చేయడంతో పాటు చైనా వస్తువులను ఎవరు కొనకూడదని చెప్పేసి సవినయంగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాను